మిత్రున్న స్నేహితులకు ఇక్కడ విచ్చేసిన అభిమానులకు ఆహ్వానితులకు నా దర్శకులకు నిర్మాతలకు వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 1988లో నేను రుద్రవీణ అనే సినిమా నాగబాబు చేశాడు. ఆ సినిమాకి నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది, నర్గిస్ దత్ అవార్డ్. ఆ అవార్డు తీసుకోవడానికి మేము ఢిల్లీ వెళ్ళాము. ఆ రోజు సాయంత్రం అవార్డ్స్ ఇస్తారు, దానికి ముందు హై టీ ఉంటుంది. ఆ తేనేటి విందు ఆ హాల్లో కూర్చుని టీ తాగుతున్నాం. టీ తాగుతుండగా గోడకంతా ఇండియన్ సినిమా వైభవం అంటూ కొన్ని పోస్టర్సు కొన్ని ఇవన్నీ ఉన్నాయి. దాని కింద బ్రీఫ్గా దానికి సంబంధించిన నోట్స్ అది ఉంది. పృథ్వీరాజ్ కపూర్ గారి దగ్గర నుంచి రాజ్ కపూర్ గారు, దిలీప్ కుమార్, దేవానంద్, ఇంకా ఒకళ్ళేంటి అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అలాగే ప్రతి ఒక్కళ్ళవి అలా చక్కగా చూపించారు. చాలా అందంగా ఉంది, ఇది కదా మన కీర్తి అని గొప్ప డైరెక్టర్లు గొప్ప హీరోయిన్ గురించి చెప్పి చూపించుకొచ్చారు. అలా వెళ్తూ ఇంకా నెక్స్ట్ మన సౌత్ సినిమాల గురించి ఉంటుంది అనుకుంటూ వెళ్తే, నాకు సౌత్ సంబంధించి ఎంజీఆర్ గారు, జయలలిత వాళ్ళిద్దరు ఒక డ్యాన్సులు చేస్తున్నట్టు ఒక స్టిల్ వేసి సౌత్ సినిమా అని రాశారు. ఆ తర్వాత ప్రేమ్ నజీర్ గారు హయ్యెస్ట్ నెంబర్ చేసిన హీరో ఇంతటి మన ఇండియన్ హిస్టరీలో, వారిది ఫోటో ఒకటి వేసారు. ఇంకా చూస్తే అంతే, ఒక రాజు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు కానీ, అది విష్ణువర్ధన్ కానీ, ఇటు వస్తే కనుక రామారావు గారు, నాగేశ్వర గారు మహా గొప్ప నటులు, మనకి వాళ్ళు డెమి గాడ్స్, వాళ్ళ ఫోటోలు కానీ, నరిగరి తెలగం, శివాజీ గణేశన్ గారి ఫోటోలు కానీ, వీళ్ళు ఎవరి ఫోటోలు లేదు. ఆ టైంలో నేను చాలా హ్యూమిలేటీకి లోనయ్యాను, చాలా అవమానానికి బాధపడ్డాను. అంటే ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు. మిగతా సినిమాలు ఏదో ప్రాంతీయ భాషా చిత్రాలంట అవి అంటూ, అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదు. నాకు అప్పుడు చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత మెడ్రాస్ వచ్చాను, చెన్నై వచ్చి అక్కడ ప్రెస్లో నేను ఎన్ని కూడా చెప్పుకున్నాను, అది హిందూ వాళ్ళు చాలా బాగా ప్రజెంట్ చేశారు అప్పట్లో. కానీ దానికి సమాధానంగా ఈరోజు వరకు ఎప్పుడు రాలేదు. కానీ ఆ తర్వాత నేను గర్వపడేలాగా, రొమ్ము విరుచుకునేలాగా, మన సినిమా మన రీజనల్ సినిమా కాదు, తెలుగు సినిమా హద్దులు ఎల్లలు చెరిపేసి మాదంతా ఒకటే భారతదేశం, మా సినిమాలన్నీ కూడా ఇండియన్ సినిమాస్ అని ప్రతి ఒక్కరు గర్వపడేలాగా, ప్రతి ఒక్కరు చూసి ఆశ్చర్యపోయేలాగా, అలాంటి తారతమ్యాలు లేవని తెలియజెప్పడానికి బాహుబలి, బాహుబలి 2, త్రిబుల్ ఆర్, ఇలాంటి సినిమాలు దోహదపడ్డాయి. ఈ సినిమాలు మనకి మన తెలుగు వాళ్ళని చెప్పడానికి, రొమ్ము విరుచుకు నిలబడటానికి దోహదపడ్డాయి. అలాంటి సినిమాల నిర్మాణకర్త, దిగ్దర్శకుడు రాజమౌళి ఇక్కడ ఉండటం అన్నది, రాజమౌళి మన తెలుగువాడు అవ్వడం అన్నది, మన టెక్నీషియన్ అవ్వడం అన్నది, ఇది హ్యాట్స్ ఆఫ్, ఇది నభూతో నా భవిష్యత్తు జీవితాంతం. ఈ తెలుగు పరిశ్రమ రాజమౌళి గారిని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఈ తెలుగు సినిమా అని కాదు, ఇప్పుడు భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి, ఇది నిస్సందేహంగా నేను చెప్పగలను. అలాంటి డెమి గాడ్ పొజిషన్లో ఈ రోజున రాజమౌళి మనందరం గర్వపడే స్థాయికి వెళ్ళినందుకు, మన సినిమాని ఆ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్ళినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను. అలాంటి రాజమౌళిని మనం సభాముఖంగా గౌరవించుకోవాలి, సన్మానించుకోవాలి. ఆ చిన్న అవకాశం నేను తీసుకుంటున్నాను, ఇఫ్ యూ పర్మిట్ సార్.